హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. నేరేడు పండు చెట్టు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది పైన అదిగోండి, అది నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో నేరేడు పళ్ళు. సో నేరేడు పళ్ళు చెట్టు దగ్గరికి వచ్చాను అనమాట. నేను ఇంటికి దగ్గరలో ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా, నేచర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి, అదిగో ఇదే చెట్టు ఎంత బాగున్నాయి కదా చూడండి. కాయలు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ బ్లాక్ కలర్లో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. షాప్ కోసం అని వచ్చాను, టైం అయిపోతుంది అనేసి చూస్తే ఈ షా ఇది చెట్టు కనిపించింది అనమాట. చాలా పళ్ళు ఉన్నాయి, నేను అడిగాను వాళ్ళని తెంపుకోవచ్చని, బట్ వాళ్ళు అన్నారు ఆల్రెడీ సేల్ కోసం అయితే పంపించేసాము, సో సేల్కి ఇచ్చామండి చెట్టు, తెంపుకోవడానికి అవ్వదన్నారు. బట్ చాలా చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడైతే ఫ్రూట్స్ తెంపుతామని పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు అనమాట. ఓ రాయితో కొడతామా, చెట్టుతో తెంపుతామా అని వాళ్ళు చాలా చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. బట్ వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు మార్నింగే ఫ్రూట్స్ అన్నీ తెంపేశారట. సో అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు సేల్కి పెట్టారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు. పాప రోజు చెప్తుంది అమ్మ అక్కడ నేరేడు పళ్ళు ఉన్నాయి, అందరు వెళ్ళి తెంపుకుంటున్నారని, బట్ కుదరలేదు. ఈరోజు షాప్కి వెళ్తూ అలా చూస్తూ ఉంటే అటు వెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ టైంలో అలా ఈ ఫ్రూట్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. ఇంకా తెంపితేనే ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉంది కదా ఒక్కటే చెట్టు, చాలా హ్యాపీ అనిపించింది. నేచర్ని చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. సో రోడ్డు మీద అయితే పడున్నాయి చాలా వరకు ఫ్రూట్స్, బట్ అన్నీ తొక్కేసున్నాయి. ఇది డెలికేట్ ఫ్రూట్ కదా, చిన్న చిన్న ఇసుక మట్టి అంతా ఫ్రూట్స్ ఉంటుంది కాబట్టి ఇంకా అవైతే ఆబ్వియస్గా తీసుకోలేము. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది నేచర్ బ్లాగ్ అని పెట్టాను, హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.